వచ్చేది పక్కన. అదేవిధంగా శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారిని ప్రశాంతి గారిని అందరికీ వందనాలు. ముందు ప్రపంచ యోగా దినోత్సవం ఈ రోజు జరుపుకుంటున్న సందర్భంలో సనాతన ధర్మాన్ని యోగా అనేది కేవలం శారీరకంగా కాకుండా మానసికంగా ప్రపంచానికి ఇది కేవలం ఒక వ్యక్తి వికాసానికి కాదు మనందరం బాగుండేందుకు అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా బాగుండేందుకు ఒక మంచి వాతావరణం యోగా ద్వారా చేయవచ్చు అని చెప్పి ఈరోజు ఇలా ప్రపంచ యోగా దినోత్సవం అని చెప్పుకుంటున్నాం. భారతదేశంలో మన సనాతన ధర్మం ఉన్నప్పటి నుంచి కూడా మన పూర్వీకులు కానీ అందరూ కూడా ఈ యోగాసనంతోనే మన జీవితం చేసింది. దాన్ని ఈరోజు మర్చిపోతున్న సమయంలో ఎంతో మంది యోగా టీచర్స్ గురువులు దాన్ని ఇచ్చేస్తూ మానసిక వికాసంతో శారీరక వికాసం ఒకటే కాదు యోగాలో, శారీరకంగా కావాలంటే ఎక్సర్సైజ్లు కానీ మిగతాది కానీ ఉండొచ్చు, కానీ మనిషి ప్రశాంతంగా ఉంటే ఏ రకంగా చేయొచ్చు అనేది నేను చాలా యోగా దినోత్సవం సందర్భంగా
యావత్తు ప్రపంచంలో ఉన్న యోగా గురువులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు నేను మొన్న సందర్భంలో దుబాయ్ లాంటి కంట్రీలకు వెళ్తే అక్కడ ఉన్న అరబ్ షేక్ల ఇళ్లలో కూడా యోగా క్లాసెస్ కోసం సపరేట్ టైం కేటాయించబడ్డది. నాకు ఒక ఆయన టైం ఇచ్చిన టైం షేక్ నాకు ఈ యోగా క్లాస్ టైం ఇది మా ఎవరైనా గురువు ఉన్నారో అతను 1 అవర్ లేట్ వస్తున్నారు మీరు 1 అవర్ లేట్ రండి అని చెప్పి మెసేజ్ పెట్టాడంటే యోగాకి ఈరోజు ప్రపంచం ఏ రకంగా ఇంపార్టెన్స్ ఇస్తుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి నేను ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటే ఈ సనాతన ధర్మం నుంచి వస్తున్నా హిందుత్వ వారం దగ్గర నుంచి వస్తున్నా మన పూర్వీకులు చేస్తున్నా ఇది ప్రపంచ దేశాలకు కూడా ఎందుకంటే ఒక దిక్కు ఆర్థిక దీంతో యుద్ధాలు చేసుకున్న పరిస్థితుల్లో కూడా కేవలం యోగా వల్లనే మెడిటేషన్ జరుగుతుందని చెప్పి అమెరికా ప్రెసిడెంట్ కానీ మిగతా దేశాలందరూ కూడా ఐక్యరాజ్య సమితిలో కూడా ఈరోజు సపరేట్ కార్యక్రమం చేసిన రాగాలి ఏంటంటే దానికి నరేంద్ర మోడీ గారు వారి యొక్క జీవితం అంత ఏజ్ లో కూడా మొన్న నేను 4 నెలలు 5 నెలలు చూశాను ఎలక్షన్ టైం ఏ ఒక్క రోజు కూడా అతను ఇది కాలేదు. ప్రతి దగ్గరగా చూసే అవకాశం దొరికింది. ఒక అరగంట వాళ్ళతో పాటు కడుపు గడిపే అవకాశం దొరికింది. అలాంటి సమయంలో కూడా వాళ్ళు చూస్తే ఆ తేజస్సు అతనిలో ఉన్నదంటే దానికి కారణం యోగానే అని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తూ ఈరోజు నాకు ఈ ఇందూరు జిల్లా అధ్యక్షుడిగా నాకు ఈ అవకాశం దొరికింది. అలాంటి యోగా గురువులు ఎందుకంటే నాకు ఇవాళ కాదు నా పుట్టుక నుంచి కూడా నన్ను ఆశీర్వదిస్తున్నా రామచంద్ర గారు ఎందుకంటే మా దగ్గర తను మా కుటుంబం ఇది కాబట్టి అలాగే ఆంజనేయులు గారు ప్రశాంత్ గారు శ్రీనివాస్ గారు ఆర్తి గారు కమలావాణి గారు ప్రశాంతి గారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే యోగా గురించి నేను చెప్పే కన్నా మీ అందరికీ తెలుసు కాబట్టి